తెలుగు సినిమా సత్తా మరోసారి ప్రపంచం ముందు ఆవిష్కృతమైంది. ట్రిపుల్ఆర్ ఇప్పుడు ఎక్కడ పెట్టినా ఒకటే పేరు, అటు హాలీవుడ్లోను బాలీవుడ్లోను. రాజమౌళి తెరకెంగించిన ఈ చిత్రంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరు మల్టీ స్టారర్గా వచ్చిన సినిమా అన్ని రికార్డులను బద్దలు కొట్టుకుంటూ ఈరోజు ముందుకెళ్తుంది. దాదాపు వారానికే 709 కోట్ల రూపాయలు కలెక్షన్ చేసి దాదాపు 1000 కోట్లకి రీచ్ అవ్వబోతుంది. కానీ ఇలాంటి సమయంలోనే బాలీవుడ్ నుంచి కొంతమంది రాజమౌళి మీద చాలా ట్రోల్స్ అయితే చేస్తున్నారు. అంటే రాజమౌళి గారు తీసిన సినిమా దాదాపు ఒక 430 కోట్ల రూపాయలు పెట్టి తీసిన సినిమా బాగాలేదంటూ 430 కోట్లు పెట్టినందుకు 4 నెలలైనా జైల్లో పెట్టాలని చెప్పి కొంతమంది బాలీవుడ్లో పెద్దలు ట్రోల్స్ అయితే మొదలుపెట్టారు. అదేవిధంగా బాలీవుడ్లో హీరోలు కూడా కొంతమంది తెలుగు సినిమాలో మేము నటించమంటూ చెప్పి కూడా వాళ్ళ ఆకర్షణ వెళ్ళగొక్కుతున్నారు. ఎందుకు తెలుగు సినిమా మీద అంత వ్యతిరేకంగా ఉన్నారు అనే అంశమే మనతో పాటు మాట్లాడటానికి త్రిపుణేని చిట్టిబాబు గారు ఉన్నారు, ప్రొడ్యూసర్ గారు. సార్ నమస్తే. నమస్తే. ఏంటి సార్ ఇప్పుడు మన ప్రపంచం మొత్తం ఎదురు చూసింది ట్రిపుల్ఆర్ అన్ని రికార్డులు, అంటే రాజమౌళి గారు చేసిన ప్రతి సినిమా సూపర్ డూపర్ సక్సెస్. అంటే మన పాన్ ఇండియా లెవెల్లో తీసుకున్నామంటే ఇటు మన బాహుబలి కావచ్చు, మొన్న రీసెంట్గా వచ్చిన పుష్ప కూడా కలెక్షన్ పరంగా పాన్ ఇండియా లెవెల్లో రికార్డులు బదులు పెట్టేసింది. ఇప్పుడు ట్రిపుల్ఆర్ తెలుగు సినిమా సత్తా ఏంటో మరోసారి నిరూపించుకోండి. ఇలాంటి టైంలో బాలీవుడ్లో మరి కొంతమంది పనిగట్టుకొని రాజమౌళి గారిని ట్రోల్ చేస్తున్నారు, ఎందుకు తెలుగు సినిమా అంటే తక్కువ? ఇప్పుడు నార్త్ ఇండస్ట్రీ ఎప్పుడు కూడా ఆది నుంచి కూడా ఇవ్వడానికి కొత్త కాదు. వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళది పై చెయ్యి వాళ్ళ పెద్దన్న పాత్ర, మిగతా ఇండస్ట్రీ అంతా రెండో పాత్ర కిందనే వాళ్ళకి ఉండాలి. అది ఎప్పుడు ఆ గేట్ ఎప్పుడు మనం దాటినా వాళ్ళు అసూయ అక్కసు ప్రదర్శించడం షరామబులే. గతంలో కూడా పద్మాలయ స్టూడియోస్ హవాలి, హిమత్వాల, మువాలి, టక్కర్, పాతాళ భైరవి అలా వరుసగా సినిమాలు తీసి పద్మాలయ ఫ్యాక్టరీ అని చెప్పి వరుసగా సూపర్ హిట్లు, 6 నెలల్లో ఒక సినిమా తీయటం, సూపర్ హిట్ చేయటం, సింహాసనం ఇలా వెళ్తున్న రోజుల్లో కూడా వాళ్ళు ఈడ్చిపడేవారు. వాళ్ళంటే ఆ రోజుల్లో ఏంటి, వాళ్ళు 2 సంవత్సరాలు ఒక సినిమా మొదలెడితే 2 ఇయర్స్ వాళ్ళు 12 ఇంటికి ధర్మేంద్రలు అంటాడు, 12 ఇంటికి షూటింగ్ రావటాలు ఇట్లా ఉండే రోజులు. ఆ రోజుల్లో మన వాళ్ళు కండిషన్స్ పెట్టి టక్కర్లో ధర్మేంద్రలు అంటాడు 9:30 షూటింగ్ వచ్చేవాడు ఫస్ట్ టైం ఇన్ ఈజ్ లై కెరియర్లో. అట్లా మన కండిషన్స్ పెట్టి ఇలా అయితేనే చేస్తామంటాం, చేయటం 6 నెలలు చేయటం. ఆ రోజుల్లో కూడా ఇలాగే ఇది క్రియేటివ్ జాబు, ఇదేమైనా మెకానికలా, ఆ టయానికి వచ్చేయాలి, ఈ టయానికి వచ్చేయాలి ఇలాంటి ట్రోల్స్ అన్నీ చేసేవారు. ఎంత క్రియేటివ్ అనే పాయింట్ ఎంత ఉన్నా మెకానికల్ అనే మాట తప్పు మాట, టయానికి చేయటమే, క్రమశిక్షణలో చేయటం, డిసిప్లిన్లో చేయటం అనేది సినిమాకి అవసరం అనేది మనం ఆది నుంచి చెప్తున్నాం. దానివల్ల విమర్శించేవారు. వాళ్ళకి ఇవాళ గతంలో ఏంటంటే ప్రపంచ సినిమాలోకి అనగానే ముందు బాలీవుడ్, ఆ తర్వాతే టాలీవుడ్, టాలీవుడ్ వచ్చేది. ఇప్పుడు స్థితులు మారినాయి, పరిస్థితులు మారాయి. ప్రపంచ సినిమా అనగానే సౌత్ ఇండియా చూస్తున్నారు. గతంలో శంకర్ సినిమాలు కానీ, ఇప్పుడు మన రాజమౌళి సినిమాలు కానీ ప్రపంచ సినిమా మనవైపు చూస్తుంది, సౌత్ ఇండియా వైపు చూస్తుంది. అది వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు, జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రపంచ సినిమాగానే ఫస్ట్ బాంబే గురించి రెఫర్ చేసేవాళ్ళు, ఇవాళ ఆర్టిస్టులు కూడా సౌత్ ఇండియన్ ఆర్టిస్టులను ఎవరిని పెడదాం హాలీవుడ్ సినిమాల్లో, మన వాళ్ళకి చాలామందికి ఆఫర్లు వస్తాయి. ఆ రేంజ్ గతంలో ఓన్లీ వాళ్ళకే ఉండేది, బాంబేకి ఉండేది. అలా వాళ్ళ మార్కెట్, మనకు ఓన్లీ లోకల్ మార్కెట్, వాళ్ళది టోటల్ ఇండియన్ మార్కెట్. వాళ్ళు కొంచెం ఫారిన్ కూడా, పాకిస్తాను ఇట్లా కొన్ని దేశాలకు కూడా వాళ్ళ సినిమాలు ఉండటం వల్ల వాళ్ళ ఇప్పుడు మనది దాటుకుని వెళ్ళిపోయాము. దాటుకుని అసలు ఇండియన్ సినిమా అంటే సౌత్ ఇండియన్ సినిమా, తెలుగు సినిమా, తమిళ సినిమా అనే స్టేజ్కి వెళ్ళిపోయింది. దాన్ని జీర్ణించుకోలేని పరిస్థితి. అందుకనే వాడెవడో కదవా, టు బీ ఫ్రాంక్, వాడు ఆ ట్రోల్ చేసిన వాడెవడో ఉన్నాడు ఒకడు సన్నాసి, నేను చదివానది, ఏదో జైల్లో పెట్టాలి, ఏదో ఫుల్ ఆఫ్ అన్ యాస్, దట్ ఫెలో షుడ్ బి చెప్పల్డ్, స్లిప్పర్డ్ దట్ ఫెలో. వాడు ఎవడో కనపడితేనే ఖచ్చితంగా ఐ స్లిప్పర్ హిమ్, వాట్ నాన్ సెన్స్ దట్ ఫెలో రోట్. అది చదివి వాడు రాసింది చదివితే వాడు ఒక ఫూలిష్ అండ్ ఒక ప్రిజుడీస్డ్, ఒక ఇడియాటిక్ అండ్ ఒక ఇన్సేన్ కమెంట్స్, దట్ ఫెలో దోస్ టైప్ ఫెలోస్ ఉంటారు. ఒకడు నా సన్నాసులు, మొన్న హీరోయిన్ ఒక అమ్మాయి, తెలుగు హీరోయిన్లో పర్ఫార్మెన్స్కి అవకాశం ఉండదు, సౌత్ ఇండియన్ హీరోస్ సౌత్ ఇండియన్ ఫ్యాన్స్ మీద కమెంట్ చేసింది, వాళ్ళకి హీరోయిన్లకి పర్ఫార్మెన్స్ అవసరం లేదు, గ్లామర్ ఎక్స్, ఇది 11 సినిమాలు చేసింది తెలుగులో, పర్ఫార్మెన్స్ అవకాశాలు అయితే నేను చేయను చేయొచ్చు కదా, 11 సినిమాలు చేసేసి దొబ్బి ఇక్కడ ప్రజల డబ్బులు దొబ్బి ఇవాళ వెళ్ళి అక్కడ ఒక రుద్ర అని ఒక హిందీ సినిమా చేసింది, అది హిట్ అయింది. హిట్ అవగానే వాళ్ళని కాకపోవటం కోసం బ్లడీ హీరోయిన్
షీ సేస్ ఇక్కడ పర్ఫార్మెన్స్ ఏం పర్ఫార్మెన్స్ లేదు, నాకన్నా మా సౌత్ ఇండియా కన్నా పర్ఫార్మర్స్ ఎవరున్నారా, నువ్వు అక్కడ మీనాకుమార్ అంటే ఇక్కడ ఆ రోజు ఇక్కడ సావిత్రి ఉండేది, అక్కడ ప్రాణ్ ఉంటే ఇక్కడ సత్యనారాయణ ఉండేవాడు, మీరు మీకన్నా పర్ఫార్మర్స్ క్యారెక్టర్ ఆర్టిస్టులు మా దాంట్లో ఎప్పుడూ ఎక్కువే, ఎప్పుడూ సౌత్లో ఎక్కువే పర్ఫార్మెన్స్. ఇప్పుడు ఉన్న హీరోయిన్లో ఎంతమంది పర్ఫార్మెన్స్ హీరోయిన్లు ఉన్నారు, సమంత ఏంటి, సమంత పర్ఫార్మెన్స్ ఏంటి, అనుష్క పర్ఫార్మెన్స్ ఏంటి, మన చిరంజీవి గారు కూడా అమ్మాయితో డ్యాన్స్ చేయాలని చెప్పాడు, అమ్మాయి ఏంటి పర్ఫార్మెన్స్, పర్ఫార్మెన్స్లో ఇవాళ తెలుగు హీరోయిన్స్ మీ ఉన్నారు పర్ఫార్మెన్స్. పర్ఫార్మెన్స్ ఈజ్ పర్ఫార్మెన్స్ అండ్ గ్లామర్ ఈజ్ మిక్స్డ్ అప్ ఫర్ అ హీరోయిన్. అది మినిమం నాలెడ్జ్, అది లేకుండా అమ్మాయి మాట్లాడేసింది. మినిమం నాలెడ్జ్ హీరోయిన్ అనేది పర్ఫార్మెన్స్, కొన్ని సందర్భాల్లో గ్లామర్గా ఆడపిల్లని గ్లామర్గా కలలు రాణి, హీరోయిన్ అంటే సినిమాలో హీరోయిన్ రాంటే ప్రేక్షకుల కలలు రాణి, ఆ కలలు రాణిగా చూపిస్తాం, ఖచ్చితంగా చూపిస్తాం, కలలు రాణిగా అప్సరసంగా చూపిస్తాం, అందంగా అందచందాలని చూపిస్తాం. పర్ఫార్మెన్స్ కుదిరినప్పుడు సబ్జెక్టుని బట్టి, సబ్జెక్ట్ని బట్టి పర్ఫార్మెన్స్ కుదిరినప్పుడు పర్ఫార్మెన్స్ ఉంటుంది, లేనప్పుడు గ్లామర్ ఉంటుంది. సో దట్స్ ఆ మాత్రం మినిమం సెన్స్ లేకుండా పర్ఫార్మెన్స్ ఉండదు, గ్లామరే ఉంటుంది అంటే గ్లామరే నువ్వు మరి ఒప్పుకోవచ్చు, చేయకుండా ఉండొచ్చు కదా, 11 సినిమాలు చేసినా గుర్తొచ్చేది నీకు, సెన్స్లెస్. ఇవన్నీ ఏంటంటే ఒక అక్కసుతోటి, ఒక ఈర్ష్యతోటి ఈ సౌత్ ఇండియన్ గ్రోత్ని, సౌత్ ఇండియా పెరుగుతున్న పెరుగుదలను చూసి ఒక అక్కసు భరించలేక ఇలాగ మనం చేయలేకపోతున్నాం. ఇవాళ మరి ఇద్దరు హీరోలు పెట్టి, ఇద్దరు టాప్ మాస్ పొజిషన్లో ఉన్న హీరోలు పెట్టి ఒక రాజమౌళి ఇద్దరిని పెట్టి తీయగలిగాడు. తీయనువు నీ తెలుగు, నీ తమిళ్, నీ హిందీ ఇండస్ట్రీలో ఇద్దరు పెట్టి నువ్వు తీసే దమ్ము ఏ డైరెక్టర్కి ఉంది, దమ్ము ఏ డైరెక్టర్కి ఉందని బ్యాలెన్స్ చేయలేదు, ఆ చేయాలి 36 క్లాసులు ఆగిపోతాయి సినిమాల మీద. ఇక్కడ మరి ఆగలేదే, ఇద్దరిని బ్యాలెన్స్ చేసి తీసాడు కదా, ఇద్దరిని బ్యాలెన్స్ చేసి మరి ప్రజలు కూడా అంగీకరించి అక్కడక్కడ అడపదడపా ఎక్కడ ఒక చోట అక్కడ తప్పితే ఇన్ జనరల్ ఎవడో దాని మీద ఇద్దరు దమ్ము మీకు లేదు. ఎందుకని బాలీవుడ్లో కొంతమంది అగ్ర హీరోలు కూడా తెలుగులో మేము యాక్ట్ చేయమని చెప్పి స్టేట్మెంట్లు ఇస్తున్నారు. అదే చెప్పు అక్కస్ అంత ఇంకేం లేదు వాళ్ళకి, వాళ్లే అగ్రస్థానంలో ఉండాలి. ఇప్పుడు ప్రపంచంలో అమెరికా కనుక ఎట్లా తానే అగ్రస్థానంలో ఉండాలని అనేక చోట్ల రచ్చా, బాలీవుడ్ కూడా అంతే, అగ్రస్థానం మేమే, పెద్ద నయం మేమే. ఎంత తెలుగు ఇండియాలో సినిమా అంటే బాలీవుడ్ తర్వాత మీద అనేది ఒక భ్రమలో బతికిపోయారు. నా భ్రమలో కొన్నాళ్ళు నిజంగానే జరిగింది, గత దశాబ్దం క్రితం అయితే, ఒక దశాబ్ద కాలం ముందు అయితే అంతే. మధ్యలో ఒకసారి పద్మాలయ దాసనారాయణరావు గారు ఊపప్పుడు మళ్ళీ మంచి తెలుగు సినిమాలు అన్నీ తమిళ హిందీలో చేయటం ఆ టైంలో జరిగినాయి, అప్పుడు ఇలాగే ఏడ్చారు. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళ డామినేషన్ అయింది, ఇప్పుడు మళ్ళీ మనం వెళ్తున్నాం ఫైట్. అంటే రాజమౌళి గారు కూడా ప్రమోషన్ విషయంలో ఎక్కువ బాలీవుడ్లోనే ఎక్కువ ప్రమోషన్ చేశాడు, అంటే ఇప్పుడు తెలుగులో చాలా తక్కువ చేశారు. అవును, తెలుగులో అవసరం లేదు. తెలుగులో రాజమౌళి నిజమైన ఆర్ఆర్ రాజమౌళి, రామారావు రామచరణ్, వీళ్ళ ఈ మూడు పేర్లే చాలు, ఇక్కడ తెలుగుకి అవసరం లేదు, అదర్ లాంగ్వేజెస్లో కావాలి. అందుకనే ఆయన బెంగళూరులో పెట్టాడు, అదర్ లాంగ్వేజెస్లో కావాలి, ప్రమోషన్స్ అవసరం. ఎందుకంటే వాళ్ళ హీరోలు ఇక్కడ ఉన్నంత టాప్ గ్రేడ్ కాదు కదా, డెఫినెట్గా మిగతా స్టేట్స్కి వెళ్ళేటప్పుడు వాళ్ళు దే లైక్ హిమ్ బట్ దే విల్ నాట్ టేక్ హిమ్ యాజ్ అ సూపర్ వన్, సూపర్గా తీసుకో.